నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలోని ఆ చిన్న నగరాన్ని ఊపిరాడకుండా చేస్తున్న వాయు కాలుష్యం దేశంలోని అతి దారుణంగా ఉన్న పరిస్థితి. విజయవాడ శ్రీశైలం ఆలయాలు మూతివేత, దర్శనాలు ఉండవు. ఏపీకి వాతావరణ శాఖ మరో చల్లని కబరు. ఏపీలోని ఆ చిన్న నగరాన్ని వాయు కాలుష్యం ఊపిరాడకుండా చేస్తుంది. ఇలాంటి వాతావరణం ఉన్న చోట మాస్క్ ధరించడం శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. తాజా రిపోర్టుపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం కారణంగా 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్రిమి సంహారక మందులు ఎక్కువగా వాడటం, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, రసాయనాల వినియోగం ఇలాంటి కాలుష్యాలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అంటే ఎక్కువ మోతాదులో గాలి నాణ్యత దెబ్బతినిందని ఆ జాబితా చెబుతుంది. అది కూడా ఏమాత్రం మనం ఊహించలేని నగరం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం. ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు. 28న సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. 28న మధ్యాహ్నం 3:30 వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది. శ్రీశైలం ప్రధాన ఆలయంతో పాటు పరివార ఆలయాలు కూడా మూసివేయనున్నారు. 29న ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేశారు. 7 గంటల తర్వాత శ్రీ స్వామివారి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. విజయవాడ ఆలయం కూడా మూతపడనుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా శ్రీశైల దేవస్థానం, బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం రెండు ఆలయాల ద్వారాలు కూడా కరెక్ట్గా 6 గంటలకు శాస్త్రోక్తంగా గర్భలు దేవుడి దగ్గర గర్భాలయంలోని చోట్ల గర్భలు పెట్టి అర్చక స్వాములు, కేఈఓ గారు, సిబ్బంది, పత్రికా విలేకరుల సమక్షంలో, ఎడిటర్ గారి సమక్షంలో మూసివేయడం జరిగింది. మళ్ళీ సాయంకాలం 6 గంటలకు ఓపెన్ చేసి సంప్రోక్షణ శుద్ధి చేసిన తర్వాత 8 గంటల నుంచి భక్త మహాజనులను దర్శనానికి ఇచ్చి అనుమతిస్తాం. కానీ ఈరోజు ఓన్లీ అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. మళ్ళీ నైట్ కూడా మాకు అన్నదానంలో కూడా మధ్యాహ్నం అన్నదానం అన్ని క్లోజ్ చేసాం. సాయంకాలం అల్పాహారం యథావిధిగా భక్తులకు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి ఈ ఆలయం మూసివేసేదాన్ని, సూర్యగ్రహణాన్ని వాళ్ళ ఇళ్ళలోనే ఉండి వాళ్ళందరూ కూడా ఈ సూర్యగ్రహణ దోషం నుంచి రక్షింపబడాలని చెప్పి సమస్త లోకము సుఖశాంతులతో వర్తిల్లాలని, ఈ గ్రహణ కాలంలో చెడు జరగకన్నా హమోన్ తుఫాన్ బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ సమీపంలో బుధవారం ఉదయం తీరం దాటింది. గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఆగ్నేయ బంగ్లాదేశ్, మిజోరం వైపు పయనిస్తుందని పేర్కొంది. తర్వాత ఈశాన్య దిశగా కదిలి అల్పపీడనంగా రూపాంతరం చెందనున్నట్లు తెలిపారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తుల ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ ఏపీలోని అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో తేలికపాటి జల్లులు కురుస్తాయని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. పార్వతీపురంలో 28.4 మిల్లీమీటర్ల, పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలసలో 24.2, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 10.6, కొమరాడలో 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో వీవర్స్ కాలనీ గ్రౌండ్ ఎదురుగా ప్రొపరేటర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ది గ్రిల్ థియరీని ముఖ్య అతిథులుగా హాజరైన నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొపరేటర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ,
నూతన ది గ్రిల్ థియరీని ముఖ్య అతిథులుగా హాజరైన నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మా నూతన ది గ్రిల్ థియరీలో కస్టమర్ అభిరుచుల మేరకు బీబీక్యూ గ్రిల్ చికెన్ బర్గర్స్ మాక్టెల్స్ శాండ్విచ్ ఐటమ్స్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ షవర్మా రోల్స్ తదితర ఐటమ్స్ 100% నేచురల్ చికెన్ ప్రొడక్ట్ లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హోమ్ డెలివరీ కూడా చేస్తామన్నారు. వెజ్ రోల్స్ చేతుల మీద ప్రారంభించారు. అలాగే ప్రిన్సిపల్ వైస్ చైర్మన్ మా బ్రదరు నజీర్ అహ్మద్ గారు వారు మిగతా కౌన్సిలర్లు అందరూ వచ్చి ప్రారంభించినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన ఎల్టీడీలో ఏం ఐటమ్స్ దొరుకుతాయంటే మన ఐటమ్ బార్బిక్యూ తందూరీ ఐటమ్స్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అలాగే వెజ్ ఐటమ్స్లో బర్గర్స్ శాండ్విచ్ ఇందులో షవర్మా మరియు సూప్స్ మిల్క్ షేక్స్ మాక్ టేల్స్ అలాగే ఫలుదాస్ దొరుకుతాయి. ఇంజనీరింగ్లో దొరుకుతాయి. అందరికీ సరసమైన ధరల్లో దొరుకుతాయి. స్నేహ ఫౌండేషన్ ద్వారా ఫ్రీ హోమ్ డెలివరీ పెట్టాము. అబౌవ్ 500 తీసుకున్న మాత్రమే ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తాము. ఫ్రీ హోమ్ డెలివరీ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7013436321. కస్టమర్ల అభిరుచుల మేరకు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ప్రారంభించబడింది. 12 to 9, 10 వరకు ఆర్డర్ ఇస్తారో ఆ టైంలో వచ్చేసి మద్యం మత్తులో కారు విధ్వంసం సృష్టించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సత్తెనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డుపై వచ్చిన వారిని గుద్దుకుంటూ వెళ్తున్న క్రమంలో కుచ్చెలపాటి అనిల్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అనిల్ కుమార్ ను స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ కుమార్ కాలికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. అనిల్ కుమార్ ఇసపాలెం అమ్మవారి గుడి ఎదుట తన కొబ్బరికాయల దుకాణం నడుపుతుండగా పని నిమిత్తం బైక్ పై నరసరావుపేట ప్రకాష్ నగర్ లోని తన ఇంటికి వెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చి కారు తనని ఢీకొన్నదని అతనికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిక్మల్లాపూర్ దగ్గర ఓ టాటా సుమో కారు ట్యాంకర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గోరింట్లకు చెందిన వారిగా గుర్తించారు. గురువారం తెల్లవారుజామున
చిక్బల్లాపూర్ శివార్లలోని మొబైల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొట్టింది. దీంతో టాటా సుమోలో ఉన్న 12 మంది చనిపోయారు. బెంగళూరు సమీపంలోని చిక్బల్లాపూర్ శివార్లో బెంగళూరు టు హైదరాబాద్ జాతీయ రహదారి 44 పై ఉన్న ట్రక్కును ఎస్యూవి ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములో ఎఫ్ఎల్సీ నిర్వహణను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఈవీఎంను భద్రత దృష్ట్యా అక్కడున్న అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట సంబంధిత జిల్లా అధికారులు ఉన్నారు. ముగ్గురు ఏసీ మహిళలపై ఓ యజమాని పైశాచిక దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కే కొత్తపల్లి గ్రామంలో వెలుగు చూసింది. 2 రోజులు బందీలుగా ఉన్న బాధితులు ప్రాణం గుప్పట్లో పెట్టుకుని కాలం వెలదీసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంభం అనేది కావాలని చెప్పానని డాక్టర్ చెప్పాను. అవి ఏం చేయవండి, సరేలే మాకు ఏమి ఇంజక్షన్ అట్లా ఎప్పుడు చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పాను. గేట్ పెట్టి వెళ్ళామండి. వెళ్తే మేము ఎట్లా మాకే తోసుకోవట్లేక నడవలేక పాపలేడే పరిస్థితి బాగా ఇదైపోయింది. ఇంట్లో ఒక ఫ్యామిలీ వెళ్తున్నామండి. ఒక మా ఎవరో మరి ఒక నెంబర్ ఇచ్చారండి, ఇస్తే ఈ ఫోన్ చేయండి, మీకు నాయం జరుగుతుందో అన్నం జరుగుతుంది, ఆయన చెప్తాడు మీకు అని చెప్పి అన్నారండి. సరే దాన్ని చేసినాక ఆయన వచ్చేదండి మా దగ్గరికి. వచ్చి జరిగిన విషయం అంతా చెప్పామండి.
డబ్బులు అవన్నీ కూడా చూసిన తర్వాత ఆయన తీసుకొచ్చి మాకు ట్రీట్మెంట్ చేయించారండి. ఆయన లేకపోతే మళ్ళీ ఈరోజు అసలు ఆయన తిరిగి మాట్లాడే అంత శక్తి కూడా లేదని మాకు న్యాయం జరగాలని చెప్పినని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరిగి చూడండి. ఆ బంగారు మిమ్మల్ని మాకు అసలు ఎటువంటి సమస్య లేదండి. అసలు ముందు మా తగలేము మమ్మల్ని సరిపెత్తాను అని చూడండి. అసలు మమ్మల్ని బతికి కోరుకుని తెలుసు అంటే ఇలా నాకు నడుస్తాయి న్యాయం జరిగి. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిక్బాలాపూర్ దగ్గర ఓ టాటా సుమో కారు ట్యాంకర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గోరెంట్లకు చెందిన వారిగా గుర్తించారు. గురువారం తెల్లవారుజామున చిక్బాలాపుర శివార్లోని మొబైల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొట్టింది. దీంతో టాటా సుమోలో ఉన్న 12 మంది చనిపోయారు. బెంగళూరు సమీపంలోని చిక్బల్లాపూర్ శివార్లో బెంగళూరు టు హైదరాబాద్ జాతీయ రహదారి 44 ఉన్న ట్రక్కును ఏసీయువి ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున పొగమంచు బాగా ఉండడంతో డ్రైవర్ లారీని గమనించి ఉండకపోవచ్చని దీంతో ఈ ప్రమాదం జరిగిండవచ్చని చిక్బాలాపూర్ ఎస్పీ డిఎల్ నాగేష్ తెలిపారు. మరణించిన వారిలో ఓ చిన్నారి, 3 మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారని సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ చెప్పారు. ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిక్బల్లాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ డిఎల్ నాగేష్ తెలిపారు. మృతులు ఆంధ్రప్రదేశ్ లోని గోరెంట్లకు చెందిన వారని, బెంగళూరులోని హొంగ సంద్రంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 7 తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. దసరా పండగకు సొంతూరుకు వచ్చి మళ్లీ బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రామపురం గ్రామంలో శ్రీ సిద్దేశ్వర తీర్థ బ్రహ్మశ్రీ ఆశ్రమంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా శ్రీ సద్గురు ఆధ్యాత్మిక గురుదేవ్ బాబా ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పించారు. ముఖ్యంగా దసరా పండగ 9 నవరాత్రులు కలిస్తేనే దసరా పండగ. 9 రోజులు రోజుకొక అవతారం ఎత్తే కాళికామాత దేవి భక్తులకు దర్శనమిచ్చి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, విజయదశమి రోజు ప్రజలందరికీ విజయం చేకూరాలని అమ్మవారి విజయదశమిగా దసరా పండుగగా చెబుతారు. అనంతరం ప్రపంచంలో ఉన్న 40 మంది ప్రజలు ఇక్కడ వీక్షించి ఆస్ట్రేలియా, చైనా, జపాన్, కొరియా, సౌత్ ఆఫ్రికా, అమెరికా, బాంబే, ఢిల్లీ, కర్ణాటక, కేరళ ప్రజలందరూ తండోపతండాలుగా ఇక్కడ వీక్షించి సద్గురు బాబా ఆశీర్వాదం పొంది అలాగే శ్రీ కాళికామాత దేవిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని పునీతులవుతారని భక్తులకు ఒక నమ్మకం. వైకాపా దుర్మార్గ పాలనపై జనసేన టీడీపీ పార్టీలు సంయుక్తంగా ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలని కాకినాడ పార్లమెంటు తెలుగు అధ్యక్ష జ్యోతులను నవీన్ కుమార్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జనసేన పార్టీ నాయకులు తుమ్మల బాబు పిలుపునిచ్చారు. కాకినాడ ముత్తా క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని అన్నారు. తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలిచారన్నారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై సంయుక్తంగా పోరాటాలు చేస్తామన్నారు. అందులో భాగంగానే ఈ నెల 29 కాకినాడ ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో జనసేన తెలుగుదేశం పార్టీల సంయుక్త సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రామాయణంలో పరిపాలన చూసి రామాయణం గురించి తెలిసినప్పుడు రాక్షసుల గురించి చెప్పుకున్నారు. ఆ యుగంలో ఈ యుగంలో రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నారు అందరు.
ఇప్పుడున్న పిల్లలకి కానీ ఇప్పుడున్న తరానికి ఆ విధంగా ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని అక్రమ కేసులు ఇప్పుడు జైల్లో పెట్టడం ఇప్పటికి 46 రోజులైంది సుమారు కేసు అనే పెట్టిన తర్వాత కేసుకి ఆధారాలు లేవు ఏమీ లేదు అక్రమంలో పెట్టారు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం ఈ సమయంలో ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీతో ఈరోజు చేతులు కలిపి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం దానిపైన మన రాజమండ్రిలో ఉమ్మడ కార్యచరణతో మీటింగ్ ఏర్పాటు చేయడం అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా జిల్లా మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా అందరికీ ఆరాధ్య నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటం మీటింగ్లో వ్యతిరేక ఓటు చేర్చడం ఈ రాష్ట్రం నుండి వైసీపీ ప్రభుత్వాన్ని బాలద్రోడటమే ఇప్పుడున్నటువంటి కర్తవ్యమని చెప్పి దానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నానా అవస్థలు పడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా కలిసి పనిచేయడానికి కారణం కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదే మాట ఏదైతే మాట ఇచ్చారో రాష్ట్ర ప్రజలకి ఆ మాట నిలబెట్టుకోవటం మరి ఒక సీనియర్ నాయకుడైనటువంటి సుమారు 70 సంవత్సరాలు పైబడినటువంటి నాయకుడిని మరి జరిగినటువంటి నేరం ప్రజలకు తెలియచెప్పకుండా ఒక తీవ్రవాదను ఉగ్రవాదను అరెస్ట్ చేసినట్టు అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయాలనేటువంటి నిర్ణయంతో ఏదైతే రాజమహేంద్రం జగనన్న సురక్ష ద్వారా మధ్యతరగతి ప్రజలకు నాణ్యత పరిమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలతో బాటుగా ఆరోగ్యపర అవకాశాలను కల్పించడం జరుగుతుందని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహానాయక్ తెలిపారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా జగనన్న సురక్ష కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్విరామంగా జరుగుతుందన్నారు. స్వల్ప దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి అర్హత అనుభవం కలిగిన వైద్యులచే వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన జగనన్న సురక్ష వైద్య శిబిరాలలో అధిక రక్తపోటు, టీబీ, డయాబెటీస్, కేటరాక్లకు సంబంధించి అధిక సంఖ్యలో నమోదు కావడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల శస్త్రచికిత్సలు ఆవశ్యకత కలిగిన రోగులను సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కలిగిన ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహానాయక్ విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి, నేను డాక్టర్ జె నరసింహానాయక్, డిఎంహెచ్ఓ కాకినాడ జిల్లా మాట్లాడుతున్నాను అండి. మనకి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనకి మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని మండలంలో ప్రతి సచివాలయంలో మనకి ఈ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మండలంలో ఎన్ని సచివాలయాలు ఉంటే అన్ని క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మనకి ఇప్పుడు అర్బన్లో కూడా మనకి వార్డ్ హెల్త్ సెక్రటరీ వైజ్ మనకి సెక్రటరేట్ వైజ్ అర్బన్లో కూడా సెక్రటరేట్ వైజ్ కూడా మనం ఈ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క సెక్రటరేట్కి ఒక్కొక్క క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి 511 క్యాంప్స్ మనకి ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ 346 జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాము ఎఫెక్టివ్గా. దీంట్లో ఓపీ కూడా దాదాపు 122,000 మంది ఓపీ చూపించుకోవడం జరిగింది. దీంట్లో మనకి ఇంకా మనకి కొత్త కేసెస్ మనకు ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. మనకి క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవడానికి మనకి పెద్దవాళ్ళు కానీ వాళ్ళని 2048 మందిని
కాటరాక్ట్ సర్జరీకి మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని వేరియస్ హాస్పిటల్స్కి అనే మనకి ఆరోగ్య అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఈ మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. మనకి ఏమైతే మన శ్రీలో మనకి కవర్ అవ్వడానికి మనకి ఆరోగ్యశ్రీలో ఈ క్యాటరాక్ట్ సర్జరీస్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో మనకి ఉచితంగా చేస్తారు. సో ఈ 2045 కేసుల్ని ఆరోగ్యశ్రీలో చేయడానికి మనము మనకి ఎన్పానల్ హాస్పిటల్స్కి కొన్ని కొన్ని కేసెస్ని రిఫర్ చేసి అది ప్లాన్ చేయడం జరిగింది. అలానే మనకి హైపర్ టెన్షన్ కేసెస్ మనకి ఎవరికై బీపీ మీకు తెలుసు బీపీ అనేది చాలా మందికి పబ్లిక్లో ఇప్పుడు ఎక్కువ. ఇవి వాల్టి బుల్టన్ అప్డేట్స్, కీప్ వాచింగ్.